జై శ్రీరామ్ యజ్ఞవాల్క్యుడు ఇలా అన్నాడు చూడండి కలియుగంలో అందరూ ఎలా ఉంటారు సర్వే బ్రహ్మ వదిష్యంతి సంప్రాప్తేతు కలవయుగే సర్వే బ్రహ్మ వదిష్యంతి సంప్రాప్తేతు కలవయుగే అందరూ ఆ భగవంతుడు ఎక్కడ లేడండి చీమ కుట్టదు శివుడాజ్ఞ లేనిదే పత్త నైహిల్తా భగవంతుడు అంతటా ఉన్నాడు సర్వవ్యాపీ ఇవే చెప్తూ ఉంటారు కలియుగంలో అందరూ ఎప్పుడు నైవతిష్ఠంతి మైత్రేయ శిష్ణోదార పరాయణ కానీ శిష్ణోదారం అంటే పొట్ట కోసము తర్వాత శిష్ణము అంటే సెక్షువల్ ఆర్గన్స్ అంటే కామం ఈ కోసమే తాపత్రయం అంతా కలియుగంలో అందరూ తిండము పొట్ట దాని కింద ఉండేది వీటి కోసమే ఇరవై నాలుగు గంటలు ఈ పనిలోనే ఉంటారు కానీ భగవంతుడు గురించి ఎవడో ఆలోచించడు కానీ మాట్లాడతారు సర్వే బ్రహ్మ సంప్రాప్తేతు సంప్రాప్తే కలవయుగే నైవతిష్టంతి మైత్రేయ శిష్ణోదారపరాయణ చైతన్య చరిత్రామృతంలో చైతన్య కూడా ఇలాగే చెప్తాడు జిహ్వేర లాలసే ఎయి జిహ్వేర లాలసే ఐ ఉతి ధయ ఇది బంగాళి జిహ్వేర లాలసే ఐ జిహ్వేర్ అనమాట నాలిక దానికోసం ఇతి ఉతి ధయ ఇటు అటు పోతూ ఉంటాట శిష్ణోదార పరాయణ కృష్ణనహి పాయ శిష్ణోదారం శిష్ణం అంటే సెక్షువల్ ఆర్గాన్స్ ఉదారం అంటే పొట్ట ఈ కోసమే మొత్తం జీవితం అంతా కృష్ణ నహిపాయ ఇటువంటి వాడికి కృష్ణుడు దొరకడు మార్కండేయ రిషి కూడా ఏమన్నాడు భారతంలో ఇంకో చోట న్లెచ్ఛభూతం జగత్సర్వం నిష్క్రియం యజ్ఞవర్జితం భవిష్యతి నిరానందం అనుత్సవమయో తథా ఇది ముందే చెప్పాను సో ప్రస్తుతానికి ప్రపంచంలో నాలుగు వేల మూడు వందల రిలీజియన్స్ ఉన్నాయి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టుడే పిచ్చి పిచ్చి దేవతలు భగవంతుళ్ళు అందరూ భగవంతుళ్ళే ఆ దుర్మార్గులు మేకలు కొయ్యమంటారు ఇది కొయ్యమంటారు అది కొయ్యమంటారు ఏమేమో చెప్తారు ఈ వెరి విధవులు అన్నీ పాటిస్తూ ఉంటారు ఇది సర్వే బ్రహ్మ వదిషంతి సంప్రాప్తే కలవుయుగే నైవతిష్టంతి మైత్రేయ శిష్ణోదార పరాయణ శిష్ణోదార పరాయణ అన్నమాట అందరూ ఇందులోనే కిష్ణోదార పరాయణాలో ఉన్నారు జై శ్రీరామ్